హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉంటారు. బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్. ఈరోజు 7వ తారీఖు, 6/2020, ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా? ఈరోజు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అంటండి. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అంటే ఈరోజు. సో ఈరోజు మనం ఫస్ట్ యుఏ వెళ్దామండి. యుఏ విషయానికి వెళ్తే, ఈ వ్యాధి వ్యాప్తికి ఎవరైతే కారణమవుతారో, ఈ COVID-19 వ్యాధి వ్యాప్తికి స్ప్రెడ్ అవ్వడానికి ఎవరైతే కారణమవుతారో అలాంటి వ్యక్తులకి 5 సంవత్సరాల జైలు, 1,00,000 దిరమ్స్ ఫైన్ అంటండి. సో జాగ్రత్త. నెక్స్ట్, అబుదాబిలో మాస్కులు పడేస్తే, రోడ్డు పైన పడేస్తే, వాడేసి బయట పడేస్తే అనమాట, అలాంటి వాళ్ళకి 1,000 దిరమ్స్ ఫైన్. చాలామంది దొరకరు, నేను ఆల్రెడీ నేను చూపించాను కూడా మీ ఫొటోస్లో. నెక్స్ట్ అండి, అబుదాబిలో ఇప్పుడు పెట్రోల్ బంక్స్ క్యూ ఎక్కువ అయిపోతుందండి. ఎక్కువ మంది పెట్రోల్ బంకులకు వస్తారు పెట్రోల్ కోసం ఇప్పుడు, ఎందుకంటే ఈ క్యూని తగ్గించడానికి పెట్రోల్ని హోమ్ డెలివరీ చేస్తున్నారండి అబుదాబిలో. నెక్స్ట్, ఈ వ్యాధి నిమిత్తం ఇసాద్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇసాద్ కార్డ్స్ ఉండడం వలన మీరు ఏ ఫార్మసీకి వెళ్ళినా ఫ్రీగా మెడిసిన్ ఇస్తారు. దాంతోపాటు మీరు ఫోన్ చేసి కూడా ఆర్డర్ రప్పించుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు లేబర్ కోడ్ తెలిపిందండి, ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో వాళ్ళకి వాళ్ళన్న క్యాంప్స్కి వెళ్ళి వాళ్ళ శాలరీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, అన్పెయిడ్ లీవ్స్ వాళ్ళకి అనమాట. నెక్స్ట్, దీనివల్ల 733 మందికి లబ్ధి చేకూరుతుంది. నెక్స్ట్, యుఏఈ 18 టన్నులు మెడికల్ సామాన్లు ఇతర దేశాలకు పంపుతుందండి. నెక్స్ట్, 2.5 మిలియన్ వ్యాధి టెస్టులని ఫుల్ఫిల్గా కంప్లీట్ చేశారండి యుఏలో. తర్వాత అండి, పాస్పోర్ట్ సేవలు మొదలయ్యాయండి. పాస్పోర్ట్ అప్లికేషన్స్ పెళ్లి పెట్టుకోవచ్చు ఎవరైనా కొత్త బస్సులు పాస్పోర్ట్లు కానీ, మార్పులు చేర్పులు కానీ. సో అన్ని వయసుల వారికి, సో యుఏలో పాస్పోర్ట్లు చేయించుకోండి, ఇండియన్ పాస్పోర్ట్లు. నెక్స్ట్, 624 కేసులు నమోదయ్యాయి, 724 రికవరీస్ అండి. ఒక మరణం సంబంధించింది గత 24 గంటల్లో. ఇదండి యుఏ న్యూస్. ఓకే, నెక్స్ట్ మనం ఖతర్ వెళ్దామండి. ఖతర్ విషయానికి వెళ్తే, ఖతర్లో తయారయ్యే ప్రతి ప్రొడక్ట్, ఏ ప్రొడక్ట్ తయారవుతుందో ఆ ప్రొడక్ట్ ఒక బార్ కోడ్ ఉండాలని చెప్పి ఒక బార్ కోడ్ ఆఫీస్ని కూడా స్టార్ట్ చేశారండి ఖతర్లో. నెక్స్ట్, MOPH వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని సెలబ్రేట్ చేస్తుందండి ఖతర్లో. నెక్స్ట్, 40 సిటీలకి ఖతర్ ఫ్రెండ్స్ వెళ్ళడానికి సంసిద్ధం కాబోతుందండి. గత 24 గంటల్లో 1,700 కేసులు నమోదయ్యాయండి ఖతర్లో. నెక్స్ట్, 1,592 రికవరీ సంభవించాయి. ఇద్దరు తన జీవిత పరంగా ఓడిపోయారండి ఖతర్లో. ఓకే, మనం కోవిత్ వెళ్దామండి. కోవిత్ విషయానికి వెళ్తే, లూలు మార్కెట్లో 150 దినాలు గిఫ్ట్ వోచర్ ఇస్తున్నారు అనేది ఫేక్ న్యూస్ అండి, నిజం కాదు. నెక్స్ట్, MOA నుండి ఒక అప్డేట్ ఇచ్చిందండి. ఇప్పుడు సివిల్ ఐడి లేకపోయినా కూడా మనం ట్రావెల్ చేయొచ్చు, మన ఇండియాకి వెళ్ళిపోవచ్చు. మీకు వ్యాలిడ్ వీసా ఉండి సివిల్ ఐడి లేదనుకోండి, ఈ వీసా సంబంధించిన పేపర్స్ కానీ, సివిల్ ఐడి కోసం అప్లై చేసిన సంబంధించిన పేపర్స్ ఉంటాయి కదా, ఈ పేపర్స్ చూపించి, సో ఈ పేపర్స్ మీద, పాస్పోర్ట్ మీద లాటిన్ నేమ్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, నేమ్ కరెక్ట్గా ఉండాలి, ఇది చూపించి మీరు ఇండియా వెళ్ళిపోవచ్చు అండి. వీసా ఉన్న వాళ్ళకండో, వీసా లేని వాళ్ళు కాదు, వీసా ఉండి, వ్యాలిడ్ వీసా ఉండి, సివిల్ ఐడి లేకపోతే అయినా కూడా మీరు ఇండియా వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయానికి వెళ్తే, ఖైతాన్ పార్క్లో ఒక ఇండియన్ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. నెక్స్ట్, బయట సొంత రూముల్లో అద్దెలు ఉంటారు కదండి, ఇలాంటి వారి కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. అద్దె కట్టలేని వాళ్ళని ఫోర్స్ చేయొద్దు, రూమ్ ఖాళీ చేసేయని చెప్పి ఫోర్స్ చేయొద్దని చెప్పి ప్రభుత్వం నుంచి ఒక చిన్న న్యూస్ వచ్చిందండి. నెక్స్ట్, మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోయిందని. నెక్స్ట్, మీ ఎంబాసీ నుండి ఫోన్ చేస్తున్నామను, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుండి ఫోన్ చేస్తున్నామను, ఈ మెసేజ్లు వచ్చినా, ఫోన్లు వచ్చినా, మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు, మీ సివిల్ ఐడి నెంబర్లు కానీ, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కానీ, పర్సనల్ విషయాలు పొరపాటును కూడా షేర్ చేసుకోవద్దండి. లాటరీ వచ్చింది, కొందరు మెసేజ్లు వస్తుంటే లాటరీ వచ్చిందని చెప్పి, సో ఇలాంటి మీ సివిల్ ఐడి నెంబర్ పంపండి, మేము చెక్ చేసి మేము యాడ్ చేస్తామని చెప్పి రకరకాలవి చెప్తుంటారు. సో ఇలాంటి మోసాల బారిన పడి మోసపోద్దండి, చాలామంది మోసపోతున్నారు. చూడండి, ఆల్రెడీ నాకు ఒక మిత్రుడు పంపించాడు, తన వాట్సాప్కి ఇలా లాటరీ 10,000 దిగారు, లాటరీ తగిలిందని చెప్పి వచ్చిందని చెప్పి ఫోన్ చేస్తేనేమో ముందు సిరడి పంపన్నారంట. సిరడి పంపించారా, మీ సిరడి పేర్ల మీద వేరేవాళ్ళు సిమ్లు తీసుకుంటారు, రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి, బుక్ అయిపోతారు. సో పరిచయం లేని వ్యక్తులకి సిరడి ఇవ్వడం, చాలామంది చూడండి ఫేస్బుక్లో డిస్ప్లే చేస్తుంటారు సిరడిని, కొందరికి చెప్పి చాలా రాంగ్ అండి, అలా చేయకూడదు, కొందరు మిస్యూజ్ చేస్తారు మీరు సిరడిని డిస్ప్లే చేస్తే. ఓకే, తర్వాత అండి, అదాన్ ఏరియాలో ఒక నేపాలీ వాళ్ళు మద్యం తయారు చేసి అమ్ముతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారండి. నెక్స్ట్, కుర్తుబా కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో అందులో 34 మందికి వ్యాధి లక్షణాలు కనుగొన్నారు. నెక్స్ట్, కుర్దిశా పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అందులో ఒక ముఖ్య అధికారికి ఈ పాజిటివ్ లక్షణాలు వచ్చాయంటండి. నెక్స్ట్, గోల్డ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈరోజు కువైట్లో గోల్డ్ విషయానికి వెళ్తే, 1 గ్రాము 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రాము 16 దినార్ల 690 ఫిల్స్ ఉందండి. 16 దినార్ల 690 ఫిల్స్, 24 క్యారెట్ గోల్డ్ అనమాట. నెక్స్ట్, 22 క్యారెట్ గోల్డ్ విషయానికి వెళ్తే,
15 దినార్ల 300 ఫీల్స్ ఉందండి. ఈ గోల్డ్ 12 దినార్లకు వస్తుంది, 11 దినార్లకు వస్తుంది అని చెప్పి నేను కళ్ళు కన్నాను. ఇవేళకో రేపు కొనుక్కునేద్దామని. ఏం తగ్గిలాగేం లేదు గోల్డ్ రేటు. ఇంకా ఇంతే వీళ్ళైతే పెరిగిపోయేలా ఉంది కానీ తగ్గిలాగైతే ఏం లేదండి. సో ఇదండి గోల్డ్ రేట్. ఓకే అండి, ఈరోజు 717 కేసులు నమోదయ్యాయి. ఇందులో 79 మంది మన ఇండియన్స్ ఏమన్నారు. నెక్స్ట్ 923 మంది రికవర్ అయ్యారండి. 10 మంది తన జీవిత పోరాటంలో ఓడిపోయారు కోవిడ్లో. ఓకే, సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే అన్ని ప్లేసుల్లో, సౌదీలో అన్ని ప్లేసుల కంటే ఎక్కువగా మక్కాలో బాగా రికవర్ అవుతున్నారండి. ఇందులో నిన్న ఒక్కరోజే 251 మంది రికవర్ అయ్యారు మక్కాలో. నెక్స్ట్ ఇప్పుడు మొబైల్ మార్కెట్లో రాబోతున్నాయండి. ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసం, పబ్లిక్ రోడ్ తగ్గించడం కోసం మొబైల్లో వెజిటేబుల్ మార్కెట్ని ఏర్పాటు చేస్తారు. సామాన్లు శుభ్రంగా ప్యాక్ చేసి వచ్చి మన దగ్గరలోనే వెజిటేబుల్ మార్కెట్ బల్లల్లో ఉంటాయన్నమాట, మనం అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ రియాద్లో డూప్లికేట్ శానిటైజర్లోకి ఒరిజినల్ టేప్, ఒరిజినల్ లేబుల్ అంటించి అమ్ముతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారండి. నెక్స్ట్ మక్కాలో ఈ వ్యాధి సంబంధించిన ట్రీట్మెంట్ సెంటర్లు 4 స్టార్ట్ చేస్తున్నారు కొత్తవి అనమాట, రకరకాల ప్లేసుల్లోనే మక్కాలో. నెక్స్ట్ జద్దాలో హోల్సేల్ అండ్ రిటైల్ షాపులు ఏవైతే ఉన్నాయో ఇవి ఓపెన్లోనే ఉంటాయి. నెక్స్ట్ రియాద్లో కూడా కర్ఫ్యూ చేసే అవకాశం ఉంది. రియాబ్లో కూడా కర్ఫ్యూ పెట్టే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. పబ్లిక్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా కేసులు పెంచేసి హాస్పిటల్లో పేషెంట్లు పెరిగిపోతుంటే రియాద్లో కూడా కర్ఫ్యూ పెట్టే అవకాశం ఉందని చెప్పి తెలియజేశారండి. నెక్స్ట్ గత 24 గంటల్లో 3,120 కేసులు నమోదయ్యాయి. టోటల్ కేసులు వచ్చి 98,869 కేసులు. నాకు తెలిసి ఇప్పుడు లక్ష క్రాస్ అయిపోయి ఉంటుందండి సౌదీలో. సో జాగ్రత్తగా ఉండండి సౌదీలో ఉన్న తెలుగు మిత్రులందరూ. ఓకే, నెక్స్ట్ మనం మస్కట్ వెళ్దామండి. మస్కట్ విషయానికి వెళ్తే పర్వత శిఖరం నుంచి ఒక వ్యక్తి పడిపోయాడండి, అతన్ని పోలీసులు రిస్క్ ఓపెన్ చేసి కాపాడేశారు. నెక్స్ట్ ఈ సీజన్లో 200 టన్నుల పుచ్చకాయలు ప్రొడ్యూస్ అయ్యాయండి మస్కట్లో. నెక్స్ట్ ఒక గుడ్ న్యూస్ అండి, మస్కట్ ఓమన్లో ఉన్న వాళ్ళకి నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలండి. ఖత్తర్లో ఎలాగా ఎన్ఓసీ సిస్టమ్ తీసేశారో అదేవిధంగా ఓమన్లో కూడా ఎన్ఓసీ సిస్టమ్ తీసేస్తున్నారండి. ఇక్కడ నుంచి ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి మారాలంటే, 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీ మారాలంటే ఈజీగా మారిపోవచ్చు. ఇప్పుడు కపిల్ టు కపిల్ అయినా సరే ఈజీగా మారొచ్చు అండి. ఇది ఒక మంచి విషయం అండి. కాదు ఇప్పుడు నెక్స్ట్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. అయితే ఈ ఎన్ఓసీ సిస్టమ్ అనేది మస్కట్లో 2014 ఇంప్లిమెంట్ అయిందండి. అప్పుడు ఇంతకుముందు ఇలా ఎన్ఓసీ సిస్టమ్ ఉండేది కాదు. సో అప్పుడు వచ్చిన వెంటనే 2 నెలలు 3 నెలలు 6 నెలలకు కపిల్ని మారే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదనమాట. అంటే కపిల్ ఏ కపిల్ అయితే మిమ్మల్ని తీసుకొచ్చారో అతను మీకు ఎన్ఓసీ ఇస్తే ఇప్పుడు మీరు మారచ్చు. కానీ ఇప్పుడైతే ఎన్ఓసీ సిస్టమ్ తీసేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఇంకా మీరు కపిల్ టు కపిల్ మారాలండి, ఈజీగా మారిపోవచ్చు అండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ కంపెనీలు మారాలనుకున్న వాళ్ళకి. నెక్స్ట్ అండి, బౌసర్లో 334 హైస్ట కేసులు నమోదయ్యాయండి నిన్న. నెక్స్ట్ సీబులో 245 కేసులు నమోదయ్యాయి. ఎమరాత్లో 25 కేసులు నమోదయ్యాయి. విలియాత్ మస్కట్లో 23 కేసులు నమోదయ్యాయి. కురియాత్లో 6 కేసులు నమోదయ్యాయండి. సో మాస్క్ మ్యాండేటరీ మస్కట్లో, తప్పనిసరిగా మాస్క్ పెట్టుకుని తిరగండి, లేదంటే ఒక 20 రియాల్ జోలో పెట్టుకుని తిరగండి. తర్వాత అండి, వందే భారత్ మిషన్లో ఈరోజు లాస్ట్ ఫ్లైట్ చెన్నై వెళ్తుంది. 28వ ఫ్లైట్ చెన్నై వెళ్తుందండి. సో 9వ తారీఖు నుండి మళ్ళీ విజయవాడ ఫస్ట్ ఫ్లైట్ విజయవాడకు ఉంది, వెళ్ళి కోసం రెడీ అయిపోండి. నెక్స్ట్ అండి, 886 కేసులు నమోదయ్యాయి. ఓమాని వాళ్ళు 319 మంది, ఇందులో ఓమాని వాళ్ళే ఉన్నారు. సో ఇందులో ఎక్స్పర్ట్స్ 547 మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ముగ్గురు తన జీవిత పోరాటంలో ఓడిపోయారండి ఓమాన్లో. ఓకే, నెక్స్ట్ మనం బెహ్రెన్ వెళ్దామండి. బెహ్రెన్ విషయానికి వెళ్తే సెప్టెంబర్ 16 నుండి స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ కాకపోతున్నాయని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. నెక్స్ట్, 73 సంవత్సరాలు ఒక ఫీమేల్ బెహ్రెని ఆమె తన జీవిత పోరాటంలో ఓడిపోయింది. తర్వాత 34 సంవత్సరాలు ఒక ఎక్స్పర్ట్, మేల్ ఎక్స్పర్ట్ అనమాట, అతను కూడా తన జీవిత పోరాటంలో ఓడిపోయారు. తర్వాత అండి, ఫ్లైట్స్ లిస్ట్ మళ్ళీ ఇంకో కొత్త లిస్ట్ అప్డేట్ అయిందండి ట్విట్టర్లో, ఇండియన్ ఎంబసీ లిస్టులోని. సో ఇదే లిస్ట్ నేను మళ్ళీ నా లెర్నింగ్ ఆరోపికం తెలివి నా ఫేస్బుక్ పేజ్లో కూడా పెడతాను, మీరు ఆ కొంచెం కావాలని డౌన్లోడ్ చేసుకుని చూసుకోండి. నెక్స్ట్ అండి, గత 24 గంటల్లో 548 కేసులు నమోదయ్యాయి. 471 మంది రికవర్ అయ్యారు బెహ్రెన్లో. ఓకే, నెక్స్ట్ మనం జనరల్ విషయాలకు వెళ్దామండి. జనరల్ విషయాల్లో COVID-19 కేసుల్లో ఇప్పుడు మనం ఇటలీని కూడా దాటేసామండి, ఇటలీని క్రాస్ చేస్తాం. అన్ని కేసులు మనకి ఇండియాలో మనకి నమోదవుతున్నాయి. నెక్స్ట్ అండి, అమెరికా 200,000 వ్యాక్సిన్లు తయారు చేసామని చెప్పి అధికారికంగా అనౌన్స్ చేసింది. మరి ఏ వ్యాక్సిన్లు తయారు చేసేసిందో ఏంటో మరి. సో నెక్స్ట్ అండి, లారెన్స్ గారి ఆశ్రమంలో ఉన్న అనాథ పిల్లలకి COVID-19 లక్షణం ఉంటున్నాయని చెప్పి ఒకసారి నేను చెప్పాను మీకు. ఇప్పుడు ఆ పిల్లలందరికీ నయమైపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసారంటండి హాస్పిటల్ నుండి. తర్వాత
తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఆమె కూల్ డ్రింక్ తాగేసి వాంతులు చేసి కక్కేసి పడిపోయిందంట. కారణం ఏంటంటే ఆ కూల్ డ్రింక్లో పురుగులు ఉన్నాయంటండి. సో ఇదేంటంటే లాక్డౌన్ టైంలో చాలా స్టాక్ ఉండిపోయింది కదా, ఇప్పుడు ఆ ఓల్డ్ స్టాక్ అమ్మేస్తున్నారు వీళ్ళు. సో ఓల్డ్ స్టాక్లో కొంచెం ఎక్స్పైరీ డేట్ చూసుకుని తాగాలి మన వాళ్ళు ఎవరైనా చెప్పండి. తర్వాత అండి జియో నెట్వర్క్లు ఇప్పుడు చాలా పెట్టుబడులు పెడుతున్నాయండి విదేశీ కంపెనీలు. మన విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు పెడుతున్నాయి జియోలోని రిలయన్స్లోని. సో రిలయన్స్ షేర్ ఎవరైతే కొనుక్కున్నారో 900 మొన్న బాగా పడినప్పుడు, వాళ్ళు ఈరోజు అదృష్టవంతులండి. నెక్స్ట్ జియో షేర్లు కూడా రాబోతున్నాయి త్వరలో మార్కెట్లోకి. తర్వాత అండి లాక్డౌన్ టైంలో మనందరం రూమ్లో కూర్చున్నాం కదా, లాక్డౌన్ టైంలో మనందరం రూమ్లోకి వచ్చున్నాం. అయితే ఇది అందరికి సెట్ అవుతుందండి, గల్ఫ్లో ఉన్న వాళ్ళు సెట్ అవుతు కొందరే కూర్చున్నారు, పాపం ఇళ్లలో పనిచేసే వాళ్ళకైతే వాళ్ళకి ఫుల్ దంపుడు. అయితే ఈ లాక్డౌన్ టైంలో విరాట్ కోహ్లీ మన క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు కదండి, ఆయన లాక్డౌన్ టైంలో ఇంట్లో కూర్చునే 3,63,00,000 సంపాదించాడండి. ఎలాగంటారా, విరాట్ కోహ్లీ ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే ఆయనకి 1,21,00,000 లాభం వచ్చిందంట. అంటే వాళ్ళు పోస్టులు పెడితే డబ్బులు వస్తాయి, మనం పెడితే ఎవరో చూడరు కూడా అని. సో నెక్స్ట్ అండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డబ్బులు సంపాదించింది ఫుట్బాల్ పేరున రొనాల్డో, క్రిస్టియానో రొనాల్డో అనమాట. ఈయనకి 17,24,00,000 వచ్చాయండి, ఇంట్లో కూర్చున్న పోస్టులు పెడుతుంటే 17,24,00,000 వచ్చాయంటండి. ఇదండి మరి సెలబ్రిటీస్కి ఏ విధంగా అయినా డబ్బే ఉంటుంది. సో నెక్స్ట్ అండి, డబ్ల్యూహెచ్ఓ తెలిపింది అందరికీ మాస్క్ తప్పనిసరి, పబ్లిక్ ప్లేస్లో ఎక్కడికైనా వెళ్తే కంపల్సరీ మాస్క్ వాడండి అని చెప్పి తెలియజేస్తుందండి. సో ఇదండి మన జనరల్ న్యూస్. సో మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ ఎవరికైనా షేర్ మార్కెట్ సంబంధించిన డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ప్రాఫిట్ మాడేది లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసుకోండి. సో ఈరోజు మనకి స్కిల్ బి లోకల్ జాబ్స్ లింక్స్ ఏమి లేవండి, మనం రేపు అప్డేట్ చేస్తాను. ఓకే బాయ్ బాయ్.